Namaskrutya Naranchaiva Narottamam Devim Sarasvatim Vyasam Tato Jayamudirayet. Dharmaraju Bhishmani Kontamandi Lakshmi Devi ante Kevalam Dhanamane Anukuntunaru. అసలు లక్ష్మి అంటే అర్థం ఏమిటి? ఆ లక్ష్మి ఎక్కడ ఉంటుంది? చాలామంది భావించేటట్టుగా డబ్బు మాత్రమే లక్ష్మియా, లేక లక్ష్మి అంటే ఇంకేమైనా సూక్ష్మార్థం ఉందా? ఆ లక్ష్మీదేవిని పొందాలంటే మనం ఏం చెయ్యాలి అని అడిగాడు. ఈ కథకి లక్ష్మీ నివాస స్థానములు అని పేరు. ఆనుశాసనిక పర్వంలో కొన్ని కొన్ని ఘట్టాలకి ప్రత్యేక ఫలితాలు ఉంటాయి. ఈ లక్ష్మీ నివాస స్థానాలకు సంబంధించిన ఘట్టం అనేక శుభాలని ప్రసాదించే ఘట్టం. దీనికి సమాధానంగా వెంటనే భీష్ముడు అన్నాడు, నాయనా, లక్ష్మి అంటే ముందు సుగుణముల రాశి అని అర్థం. మానవుడిలో అనేక సుగుణాలని పెంపొందించే ఒకనొక దేవత ఉన్నది. ఆ దేవతకే లక్ష్మి అని పేరు. విష్ణువుకి ఏమని పేరు? గుణనిధి అని పేరు. సద్గుణములకు నిలయం. విష్ణువు ఎందుకు సద్గుణాల రాశి అయ్యాడు, ఎందుకు ఆయనలో శాంతం ఉన్నదంటే లక్ష్మీదేవి ఆయన వక్షస్థలం మీద ఉండడం వల్ల. ఇంతకీ లక్ష్మి అంటే ఏమిటి అంటే ప్రధానార్థం సుగుణములకు నిలయం. ఆవిడ దగ్గర అన్ని మంచి గుణములే ఉన్నాయి. ఆ గుణాలు తన భక్తులకి అందిస్తుంది. కాబట్టి లక్ష్మి అంటే ముందుగా అర్థం ఏమిటన్నమాట? సద్గుణములు. సద్గుణాలంటే ఎప్పుడు ఏ పని చెయ్యాలో ఆలోచించగలిగే తెలివి, సాధారణంగా ఎవడు రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా ఉండే శాంత గుణం, నిద్ర ఆహారాన్ని తగ్గించుకొని ఎక్కువ పని చేసే చురుకుతనం, ఎవరైనా ముఖ ప్రశంస చేస్తే అంటే పొగిడితే ఆహా నా అంత గొప్పవాడు లేడని ఉబ్బిపోకుండా సిగ్గుపడ్డం, దానికి సంస్కృతంలో హిరి అని పేరు. హిరి అంటే సిగ్గు. సిగ్గంటే ఏమిటి? నిజమైన సిగ్గంటే ఎవరైనా మనల్ని ప్రశంసించినప్పుడు, తెగ పొగిడి వస్తున్నప్పుడు, మీ అంతటి మహాత్ములు లేరు, మీ అంతటి ధనవంతులు లేరు, మీ వంటి ఉత్తములు లేరని పొగిడినప్పుడు కేవలం చిరునవ్వు నవ్వి ఊరుకోవాలి. అప్పుడు పడేటటువంటి సిగ్గుకి హిరి అని పేరు. మనం సిగ్గుపడాలట ఎవరన్నా పొగిడితే. అంతేగాని నిజమైన మీరు చెప్పినట్టు నా అంత గొప్పవాడు లేడు అని వీడే విర్రవీగితే వాడు పతనం అయిపోతాడు. ఈ విధంగా శాంతి, సహనము, సుగుణములు, చురుకైన బుద్ధి, నిద్రాహారాలని తగ్గించటం, ప్రశంసించినప్పుడు సిగ్గుపడడం, వీటన్నిటికీ లక్ష్మి అని పేరు. ఇంకా లక్ష్మి అంటే ఆరోగ్యం అని అర్థం. మనిషికి అన్నిటికంటే గొప్ప సంపద ఆరోగ్యం. ఆరోగ్యం లేకపోతే ఈ సృష్టిలో ఎవడో సుఖంగా బతకలేడు. వాడు చాలామందికి డబ్బు ఉంటుంది కానీ ఆరోగ్యం ఎక్కడుంటుంది? రోగాలు లేని నీరోగత్వమునకు కూడా, ఆరోగ్యమునకు కూడా లక్ష్మి అని పేరు. అన్నిటికంటే సౌఖ్యం గొప్ప లక్ష్మి. కుటుంబంలో పిల్లలందరూ చెప్పిన మాట వినడం, భార్యాభర్తలు ఐకమత్యంతో ఉండడం, చుట్టుపక్కల వాళ్లతో తగాదా లేకపోవటం, వీటి వల్ల మానవ జీవితానికి కలిగేదానికి సుఖము అని పేరు. ఈ సౌఖ్యం లక్ష్మి అని పిలువబడుతుంది. వెరసి లక్ష్మీదేవి అంటే సుగుణములు, ఇంటిలో సౌఖ్యం, ఆరోగ్యం, శాంతి, ఆనందం, ఇవన్నీ కూడా లక్ష్మి యొక్క నిలయాలు. కేవలం డబ్బుంటే అది లక్ష్మి అనరు. ధనము కూడా లక్ష్మీదేవి యొక్క ఒక రూపం. లక్ష్మీదేవికి 216 రూపాలు ఉన్నాయి. ఆ 216లో డబ్బు అనేది కేవలం ఒక రూపమే. అసలు ధనం అంటే అనేకం. ధనమగ్నిర్, ధనం వాయు, ధనం సూర్యో, ధనం వసు, ధనమింద్రో, బృహస్పతిర్, వరుణం, ధనమస్నుతే అని రోజు శ్రీ సూక్తం చదువుతున్నారుగా. వేదములో ఒక భాగం శ్రీ సూక్తం అంటే అది ఏమని చెబుతోంది? అగ్నిహోత్రుడు ధనము. అగ్నిహోత్రుడు ద్వారా మనం ఎన్నో సంపాదనలు సంపాదిస్తున్నాం. అగ్నిహోత్రుడు లేకపోతే ఇంటిలో పొద్దు నుంచి రాత్రి నిద్రపోయేలోపు ఒక్క వస్తువు మనకి సిద్ధం కాదు. అసలు మనకి తిండి లేక నశించిపోతాం. కాబట్టి అగ్నిహోత్రుడు గొప్ప ధనము. అంటే అగ్నిహోత్రుడు కూడా లక్ష్మి. వాయుదేవుడు గొప్ప అద్భుతమైన సంపద. వాయుదేవుడు మన ప్రాణం నిలబెడతాడు. మనం తీసుకునే గాలి, విడిచిపెట్టే గాలి అంతా ఆయన యొక్క లక్షణమే. ఆయన మనకి ప్రాణాన్ని నిలబెట్టే ఒక మహానుభావుడు. ఆయన శివస్వరూపుడు ఆయన. కాబట్టి వాయుదేవుడు గొప్ప సంపద.
అందులోనూ కాలుష్యము లేని స్వచ్ఛమైన వాయువు అపూర్వ సంపద. కాబట్టి వాయుదేవుడే లక్ష్మి అంటే. ధనమగ్నిహి ధనం వాయు ధనం సూర్యో, సూర్యభగవానుడు గొప్పధనం. సూర్యుడు లేకపోతే మొక్కలు మొలవు, సూర్యుడు లేకపోతే అసలు ధాతువులే పుట్టవు. సూర్యుడు కొంతకాలం ఏకధాటిగా కనపడకుండా పోతే ఈ భూమండలం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. పూర్వకాలంలో ఏ ఋతువు ఎలా ఉండాలో అన్ని ఋతువులు మన దగ్గర ఉన్నాయి, మనం ఆరోగ్యంగా బ్రతికాం ఆ రోజుల్లో. మానవుడు చేజేతులారా ఈ సూర్యుడిని పాడు చేస్తున్నాడు, లేకపోతే సూర్యుడి కంటే గొప్ప ధనం మరొకటి లేదు. అందుకని ధనం సూర్యః, ధనం వసుహు. వసుహు అంటే ప్రాణం. మనలో ప్రాణం ఉంటేనే ఈ డబ్బుకు విలువ. కాబట్టి ప్రాణం అన్నిటికంటే గొప్ప ధనం. ప్రాణమునకు మించిన ధనం మరొకటి లేదు. అందుకని ధనం వసుహు. వసుహు అంటే ప్రాణము, ప్రాణమే నిజమైన లక్ష్మి. వసుహు అంటే మరో అర్థం బంగారం. బంగారం నిజమైన ధనం. ఇంద్రుడు గొప్ప ధనం. ఇంద్రుడు అనగా శరీరములో ఉండే పౌరుషము, పరాక్రమము, ఉత్సాహం. ఇంద్రుడు అనే శబ్దమునకు అసలు అర్థం ఏంటంటే పౌరుషం, మానవ ప్రయత్నం. ఉత్సాహాన్ని కూడా ఇంద్రుడు అంటారు. పరాక్రమం, ఇతరులను తన చేష్టలతో ఆకట్టుకోవడం, ఇవి ఇంద్రుడంటే. ఇవి గొప్ప సంపద. మనం ఎప్పుడు ఉత్సాహంతో ఉంటే డబ్బు సంపాదించవచ్చు, ఎప్పుడు ఇతరులని మన చేష్టలతో ఆకట్టుకుంటే లోకంలో ఎక్కడికి వెళ్ళినా జయం పొందుతాం, అది గొప్ప సంపద అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా మనిషి ఆరోగ్యంగా బలంగా ఉండగలిగితే అది గొప్ప సంపద అవుతుంది. కాబట్టి ఇంద్రుడు గొప్ప ధనము. బృహస్పతి అంటే తెలివితేటలని అర్థం. అన్నిటికంటే గొప్ప సంపద బుద్ధి. తెలివితేటలతో సంపాదించిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. డబ్బు కొంతవరకే ఉపయోగపడుతుంది, తెలివితేటలు ఉంటే ఈ డబ్బులాంటివి ఎన్నైనా సంపాదించవచ్చు. బుద్ధిబలం అన్ని బలాల్లోకి గొప్పది. కాబట్టి బుద్ధిబలం గొప్పధనము. జలం గొప్పధనం. అందుకే వరుణం ధనం వస్తుంటే నీరు లేకపోతే ఎన్ని రకాల పాట్లు పడుతున్నాము. నీరు లేకపోతే మన శరీరమే నీరైపోతుంది, బూడిదైపోతుంది. కాబట్టి నీరు అన్నిటికంటే గొప్ప సంపద. ఈ సంపదలన్నీ లక్ష్మీయే. కాబట్టి లక్ష్మీదేవి ఇన్ని రూపములలో ఉంటుంది. ఇవన్నిటినీ గ్రహించి లక్ష్మి అంటే కేవలము ధనము కాకుండా ప్రకృతిలో అనేక రూపములతో ఉన్నది అని జ్ఞాని గ్రహించాలి. ఒకసారి లక్ష్మీదేవిని స్వయంగా రుక్మిణీదేవి చూసింది. లక్ష్మీదేవి తన అంశతో రుక్మిణిగా పుట్టింది. కాబట్టి రుక్మిణి రుక్మిణిగా ఉంటుంది, లక్ష్మి లక్ష్మిగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వైకుంఠంలో నారాయణుడు నారాయణుడిగా ఉంటాడు, ఆయన యొక్క కళ భూలోకంలో కృష్ణుడిగా వస్తుంది. అందుకని శ్రీకృష్ణుడు కూడా నారాయణుడిని చూసినట్టుగా భాగవతంలో ఉంది. అర్జునుడిని వెంట పెట్టుకుని వైకుంఠానికి వెళ్ళి అక్కడ మహావిష్ణువుని చూశాడు. అలాగే ఒకసారి రుక్మిణీదేవి లక్ష్మీనారాయణుల్ని తన పూజామందిరంలో పెట్టుకుని పూజించింది. అప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క తొడ మీద కనపడింది. ఆయన ఎడమ తొడ మీద కూర్చుని చిరునవ్వుతో దర్శనమిచ్చింది రుక్మిణికి. నారాయణాంక తలమున శ్రీరాజల్లంగజూచి చిత్తం వతి విస్మేరం వై రుక్మిణీ విస్తార రుచిర నయన అగుచు సంభావనతో. నారాయణుని ఎడమ తొడ మీద కూర్చుని తళ 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 బంగారపు రంగులో మెరిసిపోతూ ఉన్న లక్ష్మీదేవిని చూచి ఆశ్చర్యపోయి రుక్మిణీదేవి కళ్ళిలా పెద్దవి చేసి, అమ్మా నా అదృష్టం, విష్ణువు దర్శనమిచ్చాడు, విష్ణువు తొడ మీద ఉన్న నువ్వు దర్శనమిచ్చావు. సాధారణంగా నువ్వు వక్షస్థలం మీద ఉంటావు, కానీ తొడ మీద కూర్చుని ఎవరికీ కనబడవు. తొడ మీద కూర్చుని ఎవరికైనా దర్శనమిచ్చావంటే వారిని అనుగ్రహిస్తున్నావు అని అర్థం. నన్ను అనుగ్రహించటానికి మీ ఆది దంపతులు దర్శనమిచ్చారు. నాకు చాలా కాలం నుంచి ఒక అనుమానం ఉన్నది, నువ్వు ఎవరి దగ్గర ఉంటావు ఎక్కువగా అది చెప్పు, నీ నివాస స్థానం ఏమిటి, ఏ గుణములు కలిగిన వారిని నీవు అనుగ్రహిస్తావు అని అడిగింది. అప్పుడు లక్ష్మీదేవి, నువ్వు నా అంశ నుంచి పుట్టిన తల్లివి గనక నీకు చెబుతున్నాను, నీ ద్వారా లోకానికి ఒక గొప్ప సందేశం ఇస్తాను విను. నేను సుఖశాంతులతో ఆరోగ్యంతో మనుష్యుల్ని ఉంచే తల్లిని. నా వల్ల మానవులు ఎప్పుడు సంతోషంగా ఉంటారు, సుఖంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, ఆలోచనలు బాగుంటాయి, నిద్రాహారాలను తగ్గిస్తారు. ఈ లోకంలో సంతోషం పొంది శరీరం విడిచిపెట్టాక మోక్షానికి వెడతారు. నన్ను శుద్ధలక్ష్మి అని, మోక్షలక్ష్మి అని, జయలక్ష్మి అని, శ్రీర్లక్ష్మి అని, వరలక్ష్మి అని అనేక నామములతో పిలుస్తారు. నేను ఎవరిని అనుగ్రహిస్తానో తెలుసా, నిత్య సత్యులు, శౌచ నిరతులు, గురుభక్తులు, అప్రమత్తులు, దక్షులు, అమలమతులు,
ముందుగా సత్యం పలికే వారి దగ్గర ఉంటాను. బాగా సత్యాన్ని తమ దైవంగా భావించి, సత్యమే దైవంగా భావించి, ఎప్పుడూ ఏ పరిస్థితుల్లోనూ అసత్యమాడకుండా నిత్యం సత్యం పలకడం అనే వ్రతం పెట్టుకునే వారిలోనే ఉంటాను. లక్ష్మీదేవికి సత్యం అంటే చాలా ఇష్టం. సత్యవ్రత పరాయణుల యొక్క ఇళ్లల్లోనూ వారి శరీరంలో లక్ష్మి ఉంటుంది. ప్రాణాపాయ స్థితిలో తప్ప అనవసరముగా అసత్యం ఆడరాదు అని శాస్త్రం చెబుతున్నది. శౌచ నిరతులు, అన్నిటికంటే శౌచం చాలా గొప్పది. శరీరము శుభ్రంగా ఉండాలి, మనస్సు శుభ్రముగా ఉండాలి. మార్కండేయ పురాణంలో కానీ, అగ్ని పురాణంలో కానీ, భారతంలో కానీ అన్ని చోట్ల చెప్పారు. ఎంగిలి నోటితో అగ్నిహోత్రుణ్ణి ముట్టుకున్న, అగ్నిని వెలిగించిన, అగ్నికి నమస్కరించిన, సూర్యుణ్ణి చూచిన, గురువుని చూసిన మహాపాపాలు. పాచి ముఖంతో ఎవరిని చూడకూడదు. అందులో ఎంగిలి ముఖంతో సూర్యుణ్ణి, అగ్నిని, గోవుని, బ్రాహ్మణుణ్ణి, గురువుని చూచామా, ఇక వాడికి పతనావస్థ మొదలవుతుంది. జీవితంలో సుఖ సంతోషాలు ఉండవు. ఎప్పుడు ఏదో ఒక బాధ, దారిద్ర్యము పట్టుకుంటాయి. ఇవన్నీ శాస్త్రములు మన కోసం చెప్పాయి. ముందు లేవగానే ముఖ ప్రక్షాళనాదులు చేసుకో, వీలుంటే స్నానము చేసి మాత్రమే పొయ్యి వెలిగించు, కుదరకపోతే కనీసం ముఖమైనా కడుక్కో. తర్వాత ఎట్టి పరిస్థితులలో ఇంటిలో ఉన్నప్పుడు సూర్యుడు ఉదయించిన 2 గడియలలోపు స్నానం చేయాలి. అంటే 8 గంటలు దాటకుండా చూడండి. 8 దాటాక చేసే స్నానం అసుర స్నానం. మధ్యాహ్నం 12 దాకా స్నానం చేయకుండా అప్పుడు స్నానం చేస్తే అది ఎటువంటి స్నానమో తెలుసా? రక్త స్నానతుల్యం భవేత్. అంటే రోజు రక్తంలో స్నానం చేసుకున్నట్టు. శౌచము లేకపోతే లక్ష్మి ఉండదు, శౌచము లేకపోతే జ్ఞానం ఉండదు, శౌచము లేకపోతే అనారోగ్యం వస్తుంది. శౌచం అనేది ఒక్కటి లేకపోతే మానవ జీవితమే వ్యర్థమైపోతుంది. వాడు ఎందుకు బతికి రాకుండా భ్రష్టోభవతి అని చెప్పారు. భవిష్యత్తులో పసుపు రంగులో కల్కిగా పుట్టబోతున్నాడు విష్ణువు. కల్కి అనే పేరుతో 16 నుంచి 20 సంవత్సరాల వయస్సు కలిగిన యువకుడిగా మారి పసుపు రంగు శరీరంతో ఉంటాడు ఆయన. నల్లని ఒత్తైన జుట్టు ఉంటుంది, చెవులకు కుండలాలు ఉంటాయి, తెల్లని బట్టలు కడతాడు, పెద్ద కత్తి పుచ్చుకొని తెల్లని గుర్రం మీద తిరుగుతాడు. అందుకే భక్త జయదేవుడు గీత గోవిందంలో మ్లేచ్ఛ నివహ నిధనే కలయసి కరవాళం ధూమకేతుమివ కిమపి కరాళం కేశవాధృత కల్కి శరీరా జయ జగదీశ హరే జయ జగదీశ హరే. కల్కి శరీరాన్ని ధరించిన కేశవా నీకు జయము కలుగుగాక అని స్తోత్రం చేశాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అన్నిటికంటే శౌచము చాలా అవసరము. పనికి మాలిన స్నానం కాకుండా ఉత్తమ స్నానమే చెయ్యాలి. దానితో పాటుగా ఆహార నియమం కూడా ఉండాలి. శౌచములో ముఖ్యమైనది ఆహారం. తిండి ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా తినకూడదు. మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్రలో ఇలా కూర్చుని ఈ 2 మోకాళ్ళకి మధ్యలో కంచం పెట్టుకుని తినాలి. కింద కూర్చోలేకపోతే టేబుల్ మీదైనా కూర్చుని తినాలి. అన్నం తింటున్నప్పుడు మౌన వ్రతంతో తినాలి. వీలున్నంత వరకు భగవంతుడికి సంబంధించిన ఏదో ఒక నామం, ఊర్ధ్వనామమో లేకపోతే ఏదో ఒక పుండ్రం ధరించి, విభూతియో ధరించి భగవన్నామం చేస్తే అటువంటి వాడు నిత్య శుచి అవుతాడు. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం నాడు, ఆదివారం నాడు, మంగళవారం నాడు ఈ గోళ్ళు తీయకూడదు, కేశములు ఖండించకూడదు. ఆదివారం క్షవరం చేయిస్తారు చాలామంది. ఆదివారం క్షవరం అస్సలు పనికిరాదు. ఎప్పుడూ క్షవరమునకు బుధ, గురు, సోమ, శనివారములే ప్రశస్తములు. మంగళవారం, శుక్రవారం, ఆదివారం ఈ 3 వారాలు తలంటుకోవడం పనికిరాదు. ఈ 3 వారాలు క్షౌర కర్మకి పనికిరావు. అశుచి అంటే ఈ రోజులలో ఆ పని చేయటం. ప్రాణం పోయినా ఏకాదశి నాడు క్షురకర్మ చేయకూడదు. మధ్యాహ్నం 12 దాటాక తలనెప్పుడూ కూడా తీయించకూడదు. ఒక్క తండ్రో తల్లో చచ్చిపోయినప్పుడు మాత్రమే మధ్యాహ్నం దాటాక గుండు చేయించాలి తప్ప తక్కిన వేళల్లో క్షవరం చేయించుకోకూడదు. మళ్ళీ ఇలా అన్నాం కదానని క్షేత్రములకి ఇది వర్తించదు. కొండ మీదకి వెళ్ళిన వాడికి మాత్రం అక్కడ కాలంతో సమయం లేకుండా ఎప్పుడైనా గుండివ్వచ్చు. అందుకే ఏమన్నాడు మళ్ళీ, క్షేత్రేషు ఏతత్సూత్రం నవర్తతే. క్షేత్రములయందు అనగా కాశీ, గయా, ప్రయాగ, ఈ వెంకటాద్రి ఇటువంటి ప్రదేశాలలో, దివ్య ప్రదేశాలలో, పుణ్యక్షేత్రాలకు మాత్రం ఈ నియమం వర్తించదు. అక్కడ ఎప్పుడైనా గుండించుకోవచ్చు, ఎప్పుడైనా స్నానం చేయొచ్చు, ఎప్పుడైనా తినచ్చు, ఎప్పుడైనా పడుకోవచ్చు. ఆ క్షేత్రములు భూలోకంలో ఉన్నప్పటికీ అవి వైకుంఠాలు, కైలాసాలతో సమానం కనుక తక్కిన వేళల్లో ఈ నియమాలు పాటించాలి. ఇలా శౌచమును నిరంతరం పాటించే వారి ఇళ్లల్లో నేను ఉంటాను.
గురువు గారిని దేవుడి కంటే ఎక్కువ భక్తితో పూజించే వారి ఇళ్లలో ఉంటారని చెప్పింది. గురుభక్తులు అని మూడవది చెప్పింది. ఇక కలియుగంలో గురుభక్తికి మించినటువంటిది మరొకటి లేదు. ఎన్ని పాపములు చేసినా కేవలం గురువు గారి పాదములను గట్టిగా పట్టుకుంటే చాలు, ఆ క్షణమే సకల దోషాలు పటాపంచలు అయిపోతాయి. పదే పదే పురాణాలు ఇతిహాసాలు అన్నీ కూడా గురుభక్తులకి అన్ని విధాలా శుభాలు కలుగుతాయని, గురుభక్తుల ఇళ్లలో లక్ష్మీదేవి ఉంటుందని, గురుభక్తులకి మాత్రమే ఈ జన్మలోనే మోక్షం వస్తుందని చెప్పారు. ఆంజనేయుడు ఎప్పుడు అందరికంటే ముందు వస్తాట, అందరికంటే ఆఖరిని పెడతాట, అలా ఉండాలి. కానీ మనం అవకాశవాదులుగా ఉండకూడదు. అందుకే శంకరాచార్యుల వారు చెప్పకుండానే చెప్పాడు, గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాద్ భవముక్త. గురువు గారి పాద పద్మముల మీద కఠోర భక్తి, నిర్భరమైన భక్తి, విడిచిపెట్టని భక్తి కలిగిన వాడు సంసారం నుంచి తొందరగా మోక్షం పొందుతాడు. అటువంటి వాడి ఇంటిలో లక్ష్మీదేవి శాశ్వతంగా ఉంటుంది. ఇంకా అప్రమత్తుల ఇళ్లలో లక్ష్మి ఉంటుంది. ఏ పనినైనా చులకన చేస్తే, నిర్లక్ష్యం చేస్తే దానికి మత్తత అని పేరు. ప్రమత్తత అంటే ఇంకా బాగా నిర్లక్ష్యం అన్నమాట. ఎప్పుడూ కూడా జ్ఞానులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందు నుంచి జాగ్రత్త పడతారు. సంవత్సరం తర్వాత ప్రయాణం అంటే ఇప్పటి నుంచి దాని మీద ఒక ప్రణాళిక వేసుకోవాలి. వాళ్ళకి అప్రమత్తులు అని పేరు. ఎప్పుడు ముందు జాగ్రత్త కలిగిన వాడు జీవితంలో సుఖపడతాడు. లక్ష్మీదేవి ఏమంటుంది, అప్రమత్తతతో ఉన్న వాళ్ళ ఇంట్లో నేను ఉంటాను. అలాంటి వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు, అన్ని విషయాలలో అప్రమత్తతతో ఉంటారు. ఇంకా దక్షులు, ఏ పనిలో అయినా సామర్థ్యం కలిగిన వాళ్ళు. కొంతమంది పని చేస్తారు, ఆ పని అంతా ఒక ప్రణాళికతో చిత్తశుద్ధితో సాగుతుంది. ఏ పనిలో అయినా సామర్థ్యం కలిగిన వాడిని లక్ష్మీదేవి వరిస్తుంది. అరే దొంగతనంలో అయినా మన మించిన వాళ్ళు లేకుండా ఉండాలట, అలాగే దొంగలు అవ్వకండి. కానీ ఏ రంగంలో అడుగు పెట్టినా ఆ రంగంలో మనమే సమర్థులుగా ఉండాలి. ఉపన్యాసం చెప్పడానికి వెళ్ళాం, ఆ ఉపన్యాస రంగంలో మనం సమర్థనం అనిపించుకోవాలి. పాలనా రంగంలోకి అడుగు పెట్టాం, సమర్థనం అనిపించుకోవాలి. ఇలా ఏ రంగంలోకి అడుగు పెట్టినా ఆ రంగంలో మనల్ని మించిన వాళ్ళు లేరనే కీర్తి తెచ్చుకునేవాడి దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది. ఎప్పుడైనా స్కిల్డ్ పెర్సన్స్, మేధావుల దగ్గర లక్ష్మి ఉంటుంది. ఇంకా అమలమతులు, స్వచ్ఛమైన బుద్ధి కలిగిన వాళ్ళు, కుళ్ళు కుతంత్రాలు కుట్రలు ఎవరిలో ఉండవో వారి దగ్గర లక్ష్మి ఉంటుంది. ఎంతసేపు ఈర్ష అసూయాదులతో బుద్ధి పాడైపోతే, కలుషితమైన బుద్ధి కలిగితే అటువంటి వారిలో లక్ష్మి ఉండమన్నా ఉండదు. మన బుద్ధి ఎప్పుడూ పవిత్రంగా ఉండాలి. మన బుద్ధి ఎప్పుడూ ఇతరులకి ఉపయోగపడేలా ఉండాలి. అసలు ఇతరుల యొక్క నాశనం మనస్సులో మాట వరస కూడా కోరుకోకూడదు. అమలమతులు అంటే ఎటువంటి వాళ్ళు అనమాట, మనస్సులో ఏముందో దానినే పైకి చెబుతారు. అటువంటి వారి దగ్గర లక్ష్మి ఉంటుంది. సత్కర్మ పరులు, మంచి పనులు చేసేవారు అందరి దగ్గర లక్ష్మి ఉంటుంది. ఈ పురాణం పెట్టడం ఒక మంచి పని, వినడం గొప్ప మంచి పని, ఇక్కడ సాయం చేయడం గొప్ప మంచి పని, ఇటువంటి మహాత్ముల దగ్గర లక్ష్మి ఉంటుంది. ఇలా జీవులు ఇతరులకు ఉపయోగపడే అనేకానేక సత్కర్మలు నిరంతరం చేస్తూ ఉంటే అటువంటి సత్కర్మ పరుల గృహముల యందు లక్ష్మీదేవి తప్పక ఉంటాను అన్నది. విజ్ఞానం ఎక్కడుంటే అక్కడ లక్ష్మి ఉంటుంది. తపస్సు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మి ఉంటుంది. తపస్సు అంటే ఇంద్రియాలని అదుపులో పెట్టడం. ఇంద్రియ నిగ్రహం కలిగిన వారి దగ్గర లక్ష్మి ఉంటుంది. ఎదురుకుండా ఒక వస్తువు కనపడగానే దాని మీద వ్యామోహం చెందకుండా ఉండే వాళ్ళని ఎప్పుడూ లక్ష్మి అనుగ్రహిస్తుంది. దానము చేసే వారి దగ్గర లక్ష్మి ఉంటుంది. ఇవాళ మనం చేసే దానం కొన్ని కోట్లు రెట్లే వెనక్కి తిరిగి వస్తుందట. అందుకే దానము కంటే మించినటువంటి గొప్ప ధర్మము మానవునికి మరొకటి లేదు అన్నారు. ఒకప్పుడు మనం 10 రూపాయలు ఇస్తే కష్టకాలంలో అది కొన్ని కోట్లై తిరిగి వస్తుంది. ఎవరికైనా ఇవాళ మనం ఇంత అన్నం పెడితే ఏదో ఒక సమయంలో అన్నం మనల్ని ఆకలి నుంచి రక్షిస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఇచ్చిన దానం కోట్లు రెట్లు తిరిగి వస్తుంది. దానమే తమ గుణముగా, తమ జీవితముగా, అదే భవిష్యత్తుగా, అదే మోక్షంగా, అదే ధనంగా భావించేవారు, వారికి తప్పక లక్ష్మీ కటాక్షం ఉంటుంది. లక్ష్మి వారిని ఎప్పుడూ ఆనందపెడుతుంది. ఇక బ్రహ్మచర్య దీక్ష అంటే సత్కర్మాచరణ కంటే కూడా బ్రహ్మచర్యం మరింత గొప్పది. నిరంతరం విద్యాభ్యాసంతో, వేదాల యొక్క అధ్యయనంతో, వేదములు వినడంతో, ఇతరులకు వేదాది విద్యలను బోధించడంతో, ఇంద్రియ నిగ్రహంతో, పరస్త్రీ లోలత్వం లేకుండా, పరధనం మీద కాంక్ష లేకుండా ఉండేవాళ్ళందరూ బ్రహ్మచారులే. అటువంటి బ్రహ్మచర్య దీక్ష కలిగినటువంటి వారిలోనే ఉంటారు. బ్రహ్మచర్యం అంటే పెళ్లి కాని వాళ్ళని కాస్తుమా, వాళ్ళు అవివాహితులు. బ్రహ్మచారి అనే శబ్దం చాలా గొప్పది.
పరబ్రహ్మానంద స్వరూపులైన నియమనిష్టలు కలిగిన మహాత్ములు మాత్రమే బ్రహ్మచారులు. అటువంటి వారిలో లక్ష్మి ఉంటుంది. ఇంద్రియ నిగ్రహాల్లో బయటికి కనబడే ఇంద్రియాలను అందరూ నిగ్రహిస్తారు, కానీ అంతరింద్రియ నిగ్రహం చాలా కష్టం. లోపల ఉన్న ఇంద్రియాలని బయట ఉన్న ఇంద్రియాలని కూడా నిగ్రహించే వారిలో లక్ష్మీదేవి ఉంటుంది. ఇదిగో ఇటువంటి మహాత్ములు నా నివాస స్థానములు. ఇంకా క్రూరుల దగ్గర నేనుండను. అందుకే క్రూరుడికి ఆనందం ఉండదు చూడండి, ఆరోగ్యం ఉండదు చూడండి. క్రూరులు నాస్తికులు ఉన్న చోట లక్ష్మి ఉండదు. కృతజ్ఞుడి దగ్గర లక్ష్మి ఉండదు. కుబుద్ధి వర్జింతు, బుద్ధి సరిగ్గా లేని దుర్బుద్ధులు నేను విడిచిపెడతాను. ఎంగిలి వర్జించి ఇలువాడి ఘటశుద్ధి కలిగిన కాంతలందు విల్తూ అందావిడ. లేవగానే ఎంగిలి నోరు లేకుండా చూసుకోండి, ఇల్లు శుభ్రంగా తుడుచుకోండి. ఘటశుద్ధి అంటే పాత్రలు తోముకోవాలి. అటువంటి పాత్రలతో మాత్రమే వంట చేసే ప్రతి స్త్రీ నా స్వరూపమే, అక్కడ ఉంటానని చెప్పింది ఆవిడ. ఇక అధిక నిద్రమైన మానిని దొరకదు. ఎప్పుడు నిద్రపోయే ఆడవాళ్ళని విడిచిపెడతాను. బాగా అధికంగా నిద్రపోయేటటువంటి స్త్రీలలో నిష్ఠురముగా కఠినముగా పలికే వాళ్ళ ఇళ్లలో నేను ఉండను, అటువంటి స్త్రీలను విడిచిపెట్టేస్తాను అని చెప్పింది. అటువంటి మానిని దొరగదు అంటే విడిచిపెడతాను. అబ్జిని తటాకత రుషండ పుష్పవాటములు నిలుతూ. నాకు తామర పువ్వులంటే ఇష్టం. తామర పువ్వులు ఉన్న చోట ఉంటాను. అందుకే లక్ష్మీదేవికి ప్రీతిపాత్రంగా వీలున్నప్పుడల్లా శుక్రవారం వల్ల తామర పువ్వులతో పూజించండి. తామర పువ్వులతో లక్ష్మిని పూజించామంటే లక్ష్మి సంతోషిస్తుంది. ఇళ్లల్లో తామర పువ్వులు పెంచండి, కొలను పెంచండి, లేదా కుండీల్లో అయినా తామర పువ్వులు వెయ్యండి. తామర పువ్వులు ఉన్న చోట లక్ష్మి ఉంటుంది. లక్ష్మీదేవికి పద్మాలయ, పద్మమే నిలయముగా కలిగినది, పద్మము నివాస స్థానముగా కలిగినది అని పేరు. చెరువుల్లో బాగా చెరువులు పూడికి తీసి తవ్వితే అక్కడనే ఉంటాను. పూర్వం మన వాళ్ళంతా సప్త సంతానాలలో చెరువు తవ్వించడం ఒక సంతానంగా భావించి తవ్వించేవారు. ఏడు సంతానాలు ఉన్నాయి, అందులో చెరువు కూడా ఒక సంతానం. చెరువులు ఉన్న చోట లక్ష్మి ఉంటుంది. ఇంకా దాంతోపాటుగా మంచి చెట్లు పెంచాలట. తరువు అంటే చెట్లు పెంచాలి. చెట్లు ఎక్కువగా పెరిగితే అక్కడ లక్ష్మి ఉంటుంది. పుష్పవాటముల నిలుతూ, పూల తోటలు ఎక్కడుంటే అక్కడ లక్ష్మి ఉంటానంది. కాబట్టి ఇళ్ళిళ్ళు కూడా పూల తోటగా మారాలి. పువ్వులు పెంచాలి, పూల మొక్కల్ని పెంచాలి. కుండీల్లోనూ, ఇళ్ల ముందున్న ఖాళీ స్థలాల్లోనూ ఎక్కడ వీలుంటే అక్కడ పువ్వుల్ని పెంచితే, పువ్వుల చెట్లకి నీళ్లు పోస్తే లక్ష్మి ఉంటుందని తెలుసుకుని పువ్వుల మొక్కల్ని పెంచండి, అక్కడ లక్ష్మి ఉంటుంది. దీంతోపాటుగా రాత్రిపూట పడుకోబోయే ముందు తల్లిదండ్రులకి పూజ చేసి నమస్కరించే వాళ్ళ ఇళ్లలో లక్ష్మి ఉంటుంది. రాత్రి పడుకోబోయే ముందు, నిద్రించే ముందు, శయనాగారానికి వెళ్లే ముందు తల్లి తండ్రి ఇంట్లో బతుకుంటే వాళ్ళకు నమస్కారం చేయండి. లేదా మాతృపితృదేవతలకి నమస్కారం అని మనస్సులో అనుకోండి, ఎవరూ లేకపోతే. అలా తల్లిదండ్రులకు నమస్కరించే వారికి, పడుకోబోయే ముందు గురుస్తోత్రం చేసేవారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. నిద్రించే ముందు గురురు బ్రహ్మ, గురురు విష్ణు, గురురు దేవో మహేశ్వర, గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అనుకుని నిద్రవండి, మీకు లక్ష్మీ కటాక్షం వచ్చి తీరుతుంది అని. ఈ విధంగా రుక్మిణీదేవికి లక్ష్మీదేవి తన నివాస స్థానాలు ఏమిటి, ఎక్కడ తానుండనో చెప్పింది. ధర్మరాజా విన్నావు కదా, ఇది తెలుసుకుని నీవు కూడా చాలా జాగ్రత్తగా నీ భార్యాసమేతంగా కుటుంబాన్ని పరిపాలించుకో.